travel to all women and girls and Nedi. Danpena Governalena Mukimantrigaru, Sri Revantigaru, Clear Cut Adishamir in the TSRC Yajman and Ki, Dinpena Workout Chesi, Dinpena Guidelines to Vidudula, Chial and Chepi, Chapram Jerindi. Dani Baganga Repu Wakatinir Kanteku Assembly Premises Ninchi Ivaka Scheme Ne Launch Eram Jerutundi Launchananga Launch Eram Jerutundi Aoka Karakramlo Minister Su MLA Su MLC Su Mana Chief Secretary Garu Srimati Shanti Kumar Garu Mana Transport Secretary Srimati Vani Prasad Garu అదే విధంగా ఇంటర్నేషనల్ అథ్లీట్ నికత్ జరీనా కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ ఒక స్కీమ్ ని లాంచ్ చేసి మహిళా మంత్రులకు ఎమ్మెల్యేస్కి ఎమ్మెల్సీస్కి మన చీఫ్ సెక్రటరీ గారికి నికత్ జరీనాకి మరియు మన ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి అధికారులందరూ కూడా ఉమెన్ ఎంప్లాయీస్కి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా టికెట్ ఇష్యూ చేసి ఈ స్కీమ్ ని రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా ఫ్రీ టికెట్స్ జీరో టికెట్స్ అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. ప్రజా రవాణా వ్యవస్థలో ఇది ఒక హిస్టారికల్ డిసిజను. దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థ మేలు జరుగుతుంది. దీనివల్ల ఒక ప్రజా రవాణా వైపు చాలా ఆదరణ జరుగుతుంది. ఈ మధ్యలో గత 2-3 సంవత్సరం నుంచి కోవిడ్ వల్ల రకరకాల కారణాల వల్ల ప్రైవేట్ వాహనాలు ఎక్కువ కావడం జరుగుతుంది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన ప్రజా రవాణా వ్యవస్థకు చాలా దెబ్బ తగిలింది. ఇలాంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం వల్ల ప్రజా రవాణా వ్యవస్థకి ఒక మేలు జరుగుతుంది, ఆదరణ జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సాధికారత ఒక మనము అచీవ్ అయినట్లు ఉంటుంది. స్వయం శక్తి కూడా మనము సాధిస్తున్నట్లు ఉంటుంది. సో ఇది ఒక సేఫ్టీ కూడా ఒక మంచి ఒక పరిణామము, మంచి స్కీము. ప్లస్ అదేవిధంగా మీరు చూస్తుంటారు పెరుగుతున్న వాహనం వల్ల చాలా యాక్సిడెంట్స్ కావడము, ప్లస్ అదేవిధంగా ట్రాఫిక్ ఇష్యూస్ కూడా దీనివల్ల కూడా చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 12-14 lakh ఉమెన్ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు మన బస్ ఎక్కడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఒక సేఫ్టీ కన్సర్న్ అనేది కూడా తొలగిపోతుంది. సో అందుకు ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము, ప్రజా రవాణా వ్యవస్థకు ఒక మేలు జరిగే ఒక నిర్ణయము. ముఖ్యంగా దీనిపైన ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. సో నిన్నటి నుంచి మన టీఎస్ఆర్సి యాజమాన్యం కూడా దీనిపైన మన ఆఫీషియల్స్ మన అందరు కూడా కలిసి దీనిపైన కూడా చాలా డిస్కస్ చేసి చాలా క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. మన ఆఫీసర్స్కి, మన బస్ డ్రైవర్స్కి, కండక్టర్స్కి, క్రూకి, సూపర్వైజర్స్ అందరు కూడా మనము క్లియర్ కట్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ స్కీము మన పల్లె వెలుగు బస్సెస్లో, మన ఎక్స్ప్రెస్ బస్లో, సిటీ ఆర్డినరీ బస్లో, సిటీ మెట్రో బస్లో ఇది మనము ఒక ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఇన్సైడ్ ది స్టేట్ బోర్డర్స్, స్టేట్ బోర్డర్స్ దాకా ఇది ఫ్రీ ట్రావెల్. ఇది వయస్సు లేకుండా ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ జెండర్ కూడా మనము ఈ ఒక ఫెసిలిటీ కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఇది మన స్టేట్ బోర్డర్స్ అన్ని దగ్గర కూడా మనం ఇది ఒక ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది. దీన్ని యూజ్ చేయాలంటే మహిళలు వాళ్ళ దగ్గర ఉన్న ఐడి కార్డు, అది ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, మన డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, స్టేట్ అండ్ సెంట్రల్ వాళ్ళు ఇచ్చే ఒక ఏదో ఒక ఐడి కార్డుని చూపించి వాళ్ళు ట్రావెల్ చేయాలని చెప్పి నేను మహిళా లోకము, స్త్రీ లోకము అందరు కూడా నేను కోరుతున్నాను. ఈ ఒక వెసులుబాటుని అందరు కూడా యూజ్ చేసుకోవాలని చెప్పి కూడా నేను మరి కోరుతున్నాను. దీని యొక్క ట్రావెల్ చేసేదానికి ఏం లిమిట్స్ లేదు. ఎన్ని కిలోమీటర్స్ అందరూ తిరగొచ్చు, ఎక్కడాదరూ ఎక్కొచ్చు, ఎక్కడాదరూ దిగొచ్చు, ఎవరు కూడా మీకు అడగరు. ఇదంతా మొత్తం ఫ్రీ ట్రావెల్. సో అదేవిధంగా ఎవరెవరు ట్రావెల్ చేస్తారు వాళ్ళందరూ కూడా జీరో టికెట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. జీరో టికెట్ ఇష్యూ చేసి వాళ్ళు ఆ టికెట్ ఆధారంగా వాళ్ళు
ట్రావెల్ చేయొచ్చు, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్తారనేది కూడా ఆ టికెట్లో రావడం జరుగుతుంది. మనము ఇది మొత్తం ఒక రేపటి నుంచి మనము లాంఛనంగా ఇది లాంచ్ చేయడం జరుగుతుంది. కొంత టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ టికెట్ ఇవ్వడంలో మనకు ఒక 4-5 డేస్ రావచ్చు. అప్పటిదాకా మనము కండక్టర్స్, డ్రైవర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది, ఎవరు కూడా వాళ్ళని ఏం అడగరు, వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చు. ఒక 5-6 డేస్ అయిన తర్వాత ఒక 0 టికెట్ అనేది మనము ప్రింట్ చేయడం జరుగుతుంది. మన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషిన్ ద్వారా వచ్చే ఒక 0 టికెట్ అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రావెల్ చేసే ఒక నంబర్ పైన మనము ఆధార చేసుకొని మనము ప్రభుత్వ దగ్గర కూడా మనము ఇది తెలియపరుస్తాను. సో ఎంతమంది ట్రావెల్ చేశారనేది కూడా ఈ ఒక 4-5 డేస్లో మన వాళ్ళు నోట్ చేసుకుంటారు. సో దట్ మనం ఒక ప్యాటర్న్ కూడా తెలుస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడ పెరుగుతున్నారు, ఏ ఏరియాలో మనం ఉంటుంది. దాన్ని బట్టి మన బస్సెస్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు, మన షెడ్యూల్స్ కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు. మన ఇది ఎందుకంటే ఒక చారిత్రాత్మక నిర్ణయం కావడంతో మన సిబ్బందిని కూడా మనము తయారు చేయాల్సిన బాధ్యత యాజమాన్య పైన ఉంది. అందుకు మన సీనియర్ ఆఫీసర్స్ ఈరోజు తెల్లారే 7 o'clock మన ఫస్ట్ షిఫ్ట్లో ఉన్న మన ఆఫీసర్స్, మన డ్రైవర్స్, కండక్టర్స్ అందరు కూడా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 20,000 మందిని నేను అడ్రస్ చేయడం జరిగింది. మా ఆఫీసర్స్ కూడా అడ్రస్ చేసి ఈ ఒక స్కీమ్ పైన అవగాహన తీసుకోవడం జరిగింది, వాళ్ళ దగ్గర ఉన్న డౌట్స్ కూడా క్లియర్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రచారం చేయాలి, ఈరోజు వచ్చే మహిళలందరూ కూడా చెప్పాలి, రేపటి నుంచి ఈ ఒక స్కీమ్ లాంచ్ అవుతుందని కూడా మనం అందరు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలు కూడా ఇంకోటి షిఫ్ట్లో ఉన్న ఒక దాదాపు 20,000 మంది కూడా మళ్ళీ అడ్రస్ చేయడం జరిగింది. సో ఇట్లా మన ఆఫీసర్స్, క్రూ, మన సూపర్వైజర్స్, డ్రైవర్స్, కండక్టర్స్ అందరు కూడా ఈ ఒక స్కీమ్ పైన కూడా మనము వాళ్ళకు తెలియపరచడం జరిగింది, అవగాహన తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన సిబ్బంది కూడా చెప్పడం జరిగింది, ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం అంతా ఎదురు చూస్తున్న ఈ స్కీము. సో అందరు కూడా చాలా మంది బస్సులో ప్రయాణం చేయడానికి కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరితో కూడా మంచి కర్టియస్గా, పొలైట్గా, వినయతోని వాళ్ళు ప్రవర్తించాలి. ఎక్కడ కూడా పబ్లిక్ కానీ, ఎక్కడ కూడా మహిళలకు అందరు కూడా ఎవరు కూడా ఇన్కన్వీనియన్స్ కావద్దని చెప్పి కూడా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. సో మొత్తము మన డిపోలు ఉన్న సిబ్బంది, మన ఈడీస్ కావచ్చు, మన డిప్యూటీ ఆర్ఎంస్, డిఎంస్, సూపర్వైజర్స్ అందరు కూడా వచ్చే 1 వీక్ మొత్తం ఈ స్కీమ్ పైన ఉంటారు. ఈ స్కీమ్ ఒక మొత్తం ఒక స్టడీ చేసి మొత్తం ఈ ఒక ట్రావెల్ ప్యాటర్న్ చూస్తారు, ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది, ఎక్కడెక్కడ మనకు సర్వీసెస్ ఎక్కువ ఉండాలి అని పైన కూడా మనము చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కావద్దు అనేది మనము క్లియర్ కట్ వాళ్ళందరూ కూడా మనము చేయడం మనకు వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా లోకల్ లెవెల్ కూడా ఒక ప్లాన్ కూడా వాళ్ళు తయారు చేసుకున్నారు. ఈ స్కీమ్లో మొత్తము 7,292 బస్సెస్ని మనము ఈ స్కీమ్లో మనము వాడుకోవడం జరుగుతుంది, ఇంప్లిమెంట్ చేయడానికి మనము యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో మొత్తము ఇప్పటిదాకా ఆల్మోస్ట్ మనము 40% ట్రావెల్ ఉంది. మన ట్రావెల్ ప్యాటర్న్ చూస్తే మొత్తం జరిగే ఒక ట్రావెల్ ప్యాటర్న్లో 40% ఇప్పటిదాకా మహిళలు మా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఇది వచ్చే రోజు దాదాపు 55% దాకా వెళ్ళే అవకాశం ఉంది. దాని తగ్గట్టుగా మా షెడ్యూల్స్ కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా యాజమాన్యానికి కూడా ఒక దాదాపు 3,000 కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉంది. సో మొత్తం ఈ ఒక వచ్చే ఒక ట్రావెల్ ప్యాటర్న్ కావచ్చు, వచ్చే వాళ్ళు మహిళలు ట్రావెల్ చేసిన ఒక కిలోమీటర్స్ బట్టి మనము గవర్నమెంట్ కూడా మన ఒక టికెట్ని రేస్ చేసి ఈ మొత్తం ఈ ఒక స్కీమ్లో ఖర్చు అయింది మొత్తం రీఎంబర్స్ చేయాలని కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా మన దాదాపు ఆల్మోస్ట్ మనము రోజువారీ ఆదాయం 14 కోట్ల రూపాయలు ఉంది. సో ఇంకా వచ్చే రోజు నుంచి మన 50% ఆటోమేటిక్లీ తగ్గిపోవడంతో ఆల్మోస్ట్ మనము విల్ బి 7 crores దాకా వస్తుంది. సో ఈ గ్యాప్ని మనము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా చాలా సానుకూలంగా స్పందించింది, ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పారు డెఫినెట్లీ మనము రీఎంబర్స్ చేస్తానని చెప్పి. దీనివల్ల కూడా మనకు మంచి అవుతుంది వచ్చే రోజు కూడా, ఎందుకంటే ఇది ఎట్లా పెరుగుతుంది అనే పైన కూడా మనము ప్లాన్ చేస్తున్నాం. ప్యాటర్న్ కూడా స్టడీ చేసి ఆల్రెడీ మనకు మంచిది ఏమంటే 2 సంవత్సరంలో యాజమాన్యం కూడా బస్సెస్ కూడా తీసుకోవడం జరిగింది. అందరు కూడా తెలుసు దాదాపు మనము 776 బస్సెస్ని ఫస్ట్ ఫేజ్లో కొనడం జరిగింది. ఇప్పుడు వచ్చే రోజు కూడా 1,050 కొత్త బస్సెస్ యాజమాన్యకు రావడం జరుగుతుంది. దాని తోడుగా 1,000 బస్సెస్ ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా మనము గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ పైన మనము తీసుకోవడం జరిగింది. దానివల్ల సిటీకి ఒక 500 ఎలక్ట్రికల్ బేసిస్ బస్సెస్ వస్తావు, ఒక రూరల్ ఏరియాలకు కూడా ఒక 500 బస్సెస్ రావడం జరుగుతుంది. ఈ వల్ల కూడా మనకు మంచి బస్సెస్ కూడా ఆగ్మెంట్ కావడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకు ఈ ఒక స్కీమ్ వల్ల కూడా మనం ఎక్కువ ప్రెషర్ ఉండకపోవచ్చు. బట్ ఏమైనా మనం ఈ ఒక ట్రావెల్ ప్యాటర్న్ తీసుకుని
మళ్ళీ చూసుకొని మళ్ళీ మనము ప్రభుత్వ దగ్గర వెళ్ళి మనకు కొత్త బస్సెస్ కావచ్చు మళ్ళీ మనకు ఎందుకంటే డ్రైవర్స్ కూడా అవసరం ఉంటుంది దానిపైన కూడా రిక్రూట్మెంట్ పైన కూడా మనము ఫోకస్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ ఒక స్కీము చాలా ఒక మంచి స్కీము ప్రజలందరూ కూడా యూస్ చేసుకోవాలి యాజమాన్యము మీరందరూ కూడా చూస్తుంటారు 2 సంవత్సరాల నుంచి ప్రజల సంక్షేమం కోసం ప్రయాణికుల సంక్షేమం కోసం చాలా కట్టుబడింది వాళ్ళ సంక్షేమం కోసం అనేక ఇనిషియేటివ్ ని ప్లాన్ చేయడం జరుగుతుంది ఈ ఒక స్కీమ్ కూడా వాళ్ళందరూ కూడా ఆదరించాలి మనకు యాజమాన్యానికి ప్రజలందరూ కూడా సహకరించాలి ముఖ్యంగా మహిళలందరూ కూడా మనము ఈ స్కీమ్ కి వాళ్ళు సపోర్ట్ చేయాలి వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క మేనేజ్మెంట్ కావచ్చు ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క ఇనిషియేటివ్ ని బాగా ఆదరించారు ఈ ఒక స్కీమ్ కూడా ఆదరించి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి నేను మరమరి కోరుతున్నాను సార్ కర్ణాటకలో సార్ సార్ ఈ స్కీమ్ కర్ణాటకలో అమలు అవుతుంది అంటే విపరీతమైన రద్దీ ఒకటి బాగా ఇబ్బందులు పడుతున్నారు మీ అధికారులు తమిళనాడు కర్ణాటక వెళ్ళొచ్చినారంటే ఏమేమి అంటే అక్కడ సమస్యలు ఏమేమి అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంది ఇక్కడి నుంచి మనం ప్రతి ఒక్క ఇనిషియేటివ్ కూడా పబ్లిక్ బాగా సపోర్ట్ చేశారు ముఖ్యంగా అక్కడ ఉన్న బస్ కి అక్కడ ఉన్న జనాభాకి కొంచెం డిఫరెన్స్ ఉంది ఇక్కడ మన లక్కీగా మనము కొంత బస్ యాడ్ చేయడము మనము మెయింటైన్ చేయడం వల్ల మనకు మంచి ఉంది ఐ థింక్ ఇక్కడ మనము ఎందుకంటే పబ్లిక్ లో మనము బాగా ఇప్పుడే వెళ్ళడంతో పబ్లిక్ కూడా మంచి అవేర్నెస్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మీరందరూ కూడా లాస్ట్ గత 2 రోజుల నుంచి బాగా రాయడం జరుగుతుంది పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చింది ఆ పరిస్థితి రాకపోవచ్చు మా సిబ్బంది కూడా ప్రతి ఒక్క ఆఫీస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చే 1 వీక్ దాకా మొత్తం రోడ్ పైన ఉంటారు ఈ స్కీమ్ సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు.